హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఏ ప్రభాకర్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 20,776,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చి 254,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఈ చివరి దశలో ఈ 4-5 రోజుల్లో కనుక పోల్ మేనేజ్మెంట్ టీడీపీ తరపు కనుక బాగా బలంగా చేస్తే కనుక సీట్లు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది, అభ్యర్థులు గమనించాలి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉన్నాయి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్ లో ఉన్నాయి. సో ఇవి ఇన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.